ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలు ఆత్మీయులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మీకు ఉన్నతమైన క్షేమాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని నా దేవుడు అనుగ్రహించునుగాక. యేసయ్య ఈ భూమి మీద జీవించినంత కాలం అన్ని పనులు క్రమంగా జరిగిస్తూ వచ్చాడు. యేసయ్యకు క్రమం అంటే ఎంతో ఇష్టం. క్రమంగా నడుచుకునే వాళ్ళన్నా కూడా అంతే ఇష్టం. మరి ఈ లోకంలో ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని క్రమాలుంటాయి, అలాగే ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని క్రమాలుంటాయి. ఆ క్రమాలన్నిటినీ కూడా మనుషులందరూ అనుసరించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అలాగే ఆ విషయాల్లో మనుషులు పెట్టిన క్రమాలకి మనుషులందరూ కూడా లోబడుతూ క్రమంగా నడుచుకుంటూనే ఉంటారు. మరి జీవము కలిగిన దేవుని మందిరావరణంలో దేవుడు కొన్ని క్రమాలను పెట్టాడు. దేవుని మందిరావరణంలోకి వస్తున్న మనమందరము కూడా కడు భయభక్తులతో దేవుడు పెట్టిన ఆ క్రమాలను మనం అనుసరించాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. మనం నడుచుకునే ఆ క్రమమైన మార్గాలను బట్టి మనకు తగిన దీవెన దేవుడు అనుగ్రహిస్తాడు. మరి దేవుడు పెట్టిన ఆ క్రమాలలో ప్రభు బల్లారాధన కార్యక్రమం అనేది ఒకటి. ఈ ప్రభు బల్లారాధన కార్యక్రమం మనుషులు పెట్టింది కాదు, గాని దేవుడే నియమించాడు. ఈ ప్రభు బల్లారాధనలో మనం పాలు పంపులు పొందేటప్పుడు ప్రభు బల్లలో మనం ఎలా పాలు పొందాలి, బల్లలో పాలు పొందటం వల్ల కలిగే ఆశీర్వాదాలేంటి, బల్లను నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది, ఈ విషయాలన్నిటినీ కూడా మనం తెలుసుకొని కడు భయభక్తులుగా ఆ క్రమాలకు మనం లోబడాలి. ఈ ప్రభు బల్లారాధన కార్యక్రమంలో ప్రభు యొక్క శరీరం గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 26:26 యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరము అనెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే యేసయ్య అంటాడు, ఆ రొట్టెను తీసుకొని ఇది నా శరీరము అని. అంటే ఈ రొట్టె నేనే అని మాట్లాడుతూ ఉన్నాడు. మరొక మాట అన్నాడు, జీవాహారము నేనే అని. ఇప్పుడు యేసయ్య ఈ రొట్టెను వారికి అనుగ్రహించాడు, అంటే తన్ను తానే వారికి అప్పగించుకున్నాడు. ఆ రొట్టెనే మనకు కూడా అనుగ్రహించాడు, అంటే తన్ను తానుగా మనకు కూడా అప్పగించుకున్నాడు. మరి ఆయన ఇచ్చిన రొట్టె ఆయన శరీరం, అంటే అప్పగించుకున్న శరీరం, ఆశీర్వదించబడిన శరీరం. ఆయన శరీరాన్ని మనకు అనుగ్రహించినప్పుడు దాన్ని మనుషుల చేతి పనిగా మనం చూడకూడదు. ఆయన అంటాడు, నేనే ఈ రొట్టెను, నన్ను తినండి, నన్ను అనుభవించండి, నరనరాల్లో నన్ను జీర్ణించుకోండి, నావలే మారిపోండి అని అంటూ ఉన్నాడు. శరీరంలోకి ఆహారం వెళ్ళినప్పుడు అన్ని అవయవాల్లోకి ఎలా జీర్ణమవుతుందో, ఎలా బలం చేకూర్చబడుతుందో, అలాగే అన్ని అవయవాల్లో కూడా మనం ఆయన్ని జీర్ణించుకోవాలి. అన్ని అవయవాల ద్వారా ఆయన నామాన్ని మనం మహిమపరచాలి. యేసయ్య నావలే మారిపోండి అని చెప్పిన మాటకు అనేక మంది ఇవి కఠినమైన మాటలుగా ఉన్నాయని యేసయ్యను వెంబడించకుండా యేసయ్యకు దూరంగా వెళ్ళిపోయారు. ఇక ముందెన్నడూ కూడా వాళ్ళు యేసయ్యకు కనబడకుండా దూరమైపోయారు. మన తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసయ్యను మనకు అనుగ్రహించాడు. మరి తండ్రి తన సొంత కుమారుణ్ణే మనకు అనుగ్రహించినప్పుడు మనం ఏదడిగినా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంత త్యాగం చేసిన దేవుడు ఇంకా మనకేమివ్వకుండా ఉంటాడో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆయన మనకు అన్ని విషయాల్లో మేలు చేస్తాడు, మనకు మంచి భవిష్యత్ ఇస్తాడు, మన ఆర్థిక వ్యవస్థను చక్కపరుస్తాడు, మనం కోల్పోయిన ఆరోగ్యాన్ని మరలా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, మన గుండెల్లో ఉన్న వేదనకు ముగింపు కలుగు చేస్తాడు, మన హృదయంలో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా ఆయన సమాధానమిస్తాడు. తన ప్రియ కుమారుణ్ణి మనకు పూర్తిగా అప్పగించిన దేవుడు ఆయన నీ కొరకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచి ఆయన మన కొరకు ఎలా అప్పగింపబడ్డాడో నువ్వు కూడా ఆయనకు అలాగే అప్పగించుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 2:6-8 వాక్యాలను మనం గమనిస్తే ఆయన మన కొరకు అప్పగించుకున్నాడని, దేవుడు మన కొరకు ఒక దాసునిగా వచ్చి అప్పగించుకున్నాడని ఈ వాక్య భాగాల్లో మనకు తెలియపరచబడుతూ ఉంది. మరి ఈ ప్రభు బల్లారాధన కార్యక్రమంలో మన చేతికి వస్తున్న శరీరం ఎలాంటిదంటే దాసునిగా తన్ను తాను అప్పగించుకున్న శరీరం. అంటే ఆయన తగ్గించుకున్న విధానాన్ని మనం గమనించాలి. ఆయన మన కొరకు ఎంతగానో తగ్గించుకున్నాడు. మరి ఆయన శరీరంలో పాలు పొందే మనం కూడా ఆ రీతిగానే తగ్గించుకొని పాలు పంపులు పొందాలి.
దాసుని యొక్క లక్షణాలను మనం గమనిస్తే దాసుడు ఎప్పుడు కూడా తగ్గించుకునే ఉండాలి. దాసుడు ఎప్పుడు కూడా లోబడి ఉండాలి. దాసుడు ఎప్పుడు కూడా తన సొంత చిత్తాన్ని నెరవేర్చకూడదు. మరి ప్రభు బలలో ఆయన శరీరాన్ని స్వీకరిస్తున్న మనమందరము కూడా యేసయ్య వలె తగ్గించుకొని ఆ రీతిగానే మనం జీవించాలి. మరి కొంతమందిలో యేసయ్య వలె దాసునిగా తగ్గించుకోవలసిన అనుభవం కనబడటం లేదు. ప్రతి ఒక్కరిలో గర్వం ఊరేగుతూనే ఉంది. మరి ఈ గర్వాన్ని పోగొట్టే మందు ఏదైనా ఉందంటే అది ప్రభు బలారాధన క్రమమే. మరి నీ హృదయంలో ఏలుబడి చేస్తున్న పాపానికి సంబంధించిన ఆ రోగాలైనా, నీ శరీరంలో క్రియ జరిగిస్తున్న రోగాలైనా, అది ప్రభు బలలో పాలు పంపులు పొందడం ద్వారా నువ్వు స్వస్థత పొందగలుగుతావు. ప్రభు నామాన్ని అంగీకరించి నమ్మి బాప్తిస్మం పొంది ఆయన సంఘములో చేర్చబడిన నీవు ప్రభు బలలో చేతులు వేస్తూ ఉండగా ఒక దాసుని వలె ఆయన వలె నువ్వు తగ్గించుకొని తండ్రి నీకు యేసయ్యను పరిపూర్ణంగా ఎలా అప్పగించాడో నువ్వు కూడా పరిపూర్ణంగా యేసయ్యకు అప్పగించుకొని ఆయన బలలో చేతులు వేసినట్లయితే యోగ్యమైన పాత్రగా నువ్వు ఎంచబడి తగిన దీవెన పొందుకుంటావు. శారీరకంగా, మానసికంగా నువ్వు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడి గొప్ప స్వస్థతను పొందుకుంటావు. మరి అట్టి కృప ఇదిన దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడువైన తండ్రి, దయగలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు విన్నని బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. సంఘంలో మీరు పెట్టిన క్రమాలన్నిటినీ నీ బిడ్డలు అనుసరించుటకు మీరు సహాయము చేయండి. ప్రభు బల్లారాధన అనే కార్యక్రమంలో నీ బిడ్డలందరూ క్రమముగా పాలు పంపులు పొందినట్లుగా మీరు కృపచూపండి. ఏ ఒక్కరూ కూడా అయోగ్యులుగా కానీ నిర్లక్ష్యంగా కానీ బలలో చేతులు వేయకుండా కడు భయభక్తులతో దాసుని వలె తగ్గించుకొని పరిపూర్ణంగా నీకు అప్పగించుకొని నీకు లోబడి బలలో చేతులు వేసే కృపను మీరు కలుగు చేయండి. తగ్గింపు మనస్సును మీరు కలుగు చేయండి. నీ శరీరాన్ని స్వీకరిస్తున్న నీ బిడ్డలందరూ కూడా ఆధ్యాత్మికంగా, శారీరకంగా బలం పొందుకొని దీవించబడినట్లుగా మీరు సహాయము చేసి ఈ దినం నీ బలలో చేతులు వేస్తున్న నీ బిడ్డలందరినీ నీ కృపతో నింపి బలపరిచి నీ రాకడ కొరకు సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.